హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ డైలమాలో ఉన్నారండి. సో ఈ వీడియో నేను మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మిస్లీడ్ చేయకూడదు. ఏది ఉంటే అది వాస్తవాన్ని చెప్పాలి, కానీ ఏదో గాల్లో మాటలు చెప్పేసి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. సో ఒకసారి మనము రెండు కన్సిడర్ చేసుకుందాం, ఓకేనా? ఇటు గ్రూప్ 2 కన్సిడర్ చేసుకుందాము అండ్ అలాగే గ్రూప్ 1 కూడా కన్సిడర్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 చూసుకుందాం. గ్రూప్ 2 చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 897 పోస్టులు ఇచ్చారు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మనకి కలుపుకొని ఇప్పుడు టోటల్గా 905 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి? 31 డిసెంబర్ 2018 మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో దాదాపుగా 5 ఇయర్స్ అనుకోండి అటు ఇటుగా. సో మళ్ళీ మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ గ్రూప్ 2 పోస్టులు మరీ చిన్న పోస్టులు అంటే అది కూడా కాదు. ఇప్పుడు స్టేట్లో టాప్ సర్వీసెస్ తీసుకుంటే గ్రూప్ 1 తర్వాత నెక్స్ట్ ఉండేది గ్రూప్ 2నే. కాబట్టి గ్రూప్ 2 నుంచి కూడా మీరు ప్రమోషన్ త్రూ గ్రూప్ 1 క్యాడర్కి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఇన్ని పోస్టులు మళ్ళీ పడతాయో లేదో మనకి తెలియదు, మళ్ళీ ఎప్పుడు పడతాయో కూడా లేనటువంటి క్లారిటీ ఉన్న జాబ్స్ అనమాట మనకి. సో ఇలాంటి జాబ్స్ అన్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా అప్పుడు ఇమీడియట్గా గ్రాబ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో నెక్స్ట్ మళ్ళీ తెలియదు, అండ్ గ్రూప్ 2 పోస్టులు కూడా చాలా చాలా మంచి పోస్టులు అనేది ఉన్నాయన్నమాట మనకి. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గ్రూప్ 1 చూద్దాం, ఓకేనా? గ్రూప్ 1 చూసుకుంటే టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయండి మనకి అంటే 81 పోస్టులు ఉన్నాయి మనకి, ఓకేనా? మరి ఈ 81 పోస్టులకి కాంపిటీషన్ ఎవరు ఉంటారు అంటే ఎక్కువ కూడా మీరు ఏ గ్రూప్ 1 ర్యాంకర్ని తీసుకున్నా కానీ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తారు అంటే నేను ఈ ఫలానా ప్లేస్లో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను అనే చెప్తారన్నమాట, ఓకేనా? సో యూపీఎస్సీ కోచింగ్ ఎందుకు తీసుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది గ్రూప్ 1 అంటే సేమ్ ప్యాటర్న్ అనేది మనకి గ్రూప్ 1 కూడా ఫాలో అవుతుంది అనమాట యూపీఎస్సీ లాగానే. అంటే యూపీఎస్సీలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది ఆబ్జెక్టివ్లో, గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇక్కడ మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది అండ్ అలాగే ఇంటర్వ్యూ కామన్గా ఉంది. కాబట్టి ఇక్కడ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దానికి అలవాటు పడి ఉన్నారనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి 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 అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నీట్గా ఈజీ అయిపోయిందనమాట. బట్ ఒక కొత్త ఆస్పిరెంట్కి మరి పాసిబుల్లా కాదా అనుకుంటే కొత్త ఆస్పిరెంట్స్ కూడా పాసిబుల్ అండి. కాకపోతే మీకు విపరీతమైన డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండాలి, అది కూడా ప్రీవియస్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీ అవుతుంది. లేదు నేను బిగినర్ని, నేను ఫస్ట్ టైమే వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేస్తాను అనుకుంటే కూడా మీరు ట్రై చేయొచ్చు, బట్ వస్తుందా లేదా అన్న గ్యారంటీ అయితే మనం ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్కి ఆ యూపీఎస్సీ లెవెల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయడానికే మినిమం 8 మంత్స్ టైం పడుతుందండి, ఓకేనా? సో తర్వాత మళ్ళీ మీరు ఆన్సర్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేయడం, అవి కరెక్టా కాదా సీనియర్స్తో కరెక్ట్ చేయించుకోవడం లేదా మెంటర్స్తో కరెక్ట్ చేయించుకోవడం ఇవన్నీ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు మనం, ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎవరు కాంపిటీషన్ ఉంటారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో పాటుగా? ఆల్రెడీ మొన్న రిజల్ట్ ఇచ్చారు కదండి మనకి, మొన్న అంటే సరే లాస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ నోటిఫికేషన్లో మనకి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ కానటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిన ఆస్పిరెంట్సే మనకి ఇంటర్వ్యూకి, అంటే వాళ్ళు కూడా క్యాపబుల్ ఆస్పిరెంట్సే. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంపిటీషన్ వస్తారు మనకి. మనకు ఉన్న పోస్టులే చాలా తక్కువ ఉన్నాయి, 81 పోస్టులే ఉన్నాయి. సో ఈ 81 పోస్టులకి ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది అండ్ దట్ టు ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు 1:50 తీస్తారా 15 100 అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి ఏం చేశారండి, మనకి అఫీషియల్గా సాక్షి పేపర్లు అండ్ అలాగే పరిగె సుధీర్ సార్ కూడా ట్వీట్ చేశారు దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి 1:100 అని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అంటే 905 పోస్టులు ఉన్నాయి కాబట్టి 90,500 మందికి అవకాశం ఉంది, ఓకేనా? దీంట్లో నుంచి మళ్ళీ ఫైనల్గా 905 సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే వస్తారు మనకి ర్యాంకర్స్గా, ఓకేనా? సో ఇది పక్కన పెట్టేస్తే మనము గ్రూప్ 1 చూద్దాం. గ్రూప్ 1 ఒకవేళ 1:100 తీస్తే కనుక 8,100 మెంబర్స్ రాసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 లేదా ఇంకా అదర్ జాబ్స్కి రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏపీపీఎస్సీ వాళ్ళకి రిప్రజెంటేషన్లు పంపించుకుంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇది కూడా 1:100 అయ్యే అవకాశం ఉందన్నమాట. అలా అయినప్పటికీ కూడా 8,100 మంది అవుతారు. లేదు మేము 1:50 తీస్తాం అనుకోండి దానికి హాఫ్ అనమాట, అంటే 4,050 మంది మాత్రమే మెయిన్స్ రాయడం జరుగుతుంది అనమాట. అయితే
మరి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోర్టు కేసెస్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుందా అని కూడా మనం క్లారిటీ ఇవ్వలేమండి. ఎందుకంటే ఇప్పుడు 2018 ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీపీఎస్సీ వాళ్ళంద ఏపీపీఎస్సీకి నోటీస్ వచ్చింది కోర్టు, ఏంటి వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి, వాళ్ళందరికీ కూడా జాబ్స్లో నుంచి ప్రజెంట్ తీసేయండి అని చెప్పేసి, ఈవెన్ మనకి ఎలక్షన్ డ్యూటీస్లో వేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ నేమ్స్ తీసేశారనమాట. సో ఆల్రెడీ ర్యాంకర్స్గా ఉన్న ఆస్పిరెంట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, 2018లో నాకు ర్యాంక్ వచ్చింది, ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకా ఏ గవర్నమెంట్ జాబ్స్కి కూడా నేను అప్లై చేయను. మరి ఇప్పుడు 2018 తర్వాత రెండు నోటిఫికేషన్లు వచ్చినాయి గ్రూప్ వన్, మరి ఆ రెండింటికి కూడా నేను మిస్ అయినట్టే కదా. లేదా ఇది పక్కన పెట్టేస్తే 2018లో ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రేపు సెలెక్ట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏమైనా కోర్టు కేసు వేయరని చెప్పేసి మనకు గ్యారంటీ లేదు కదా. సో ఇలాంటి కోర్టు కేసెస్ చుట్టూ తిరిగే ఒక నోటిఫికేషన్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదనుకుంటే ప్రశాంతంగా గ్రూప్ టూ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇంకా మీకే వదిలేస్తున్నాను అనమాట. సో ఎక్స్క్యూజ్ మీ, నా సిన్సియర్ సజెషన్ యాజ్ ఎ బ్రదర్గా మీ అందరూ కూడా గ్రూప్ టూ ఒక మంచి ఆపర్చునిటీ అండి, ఓకేనా? సో సాక్షి ప్రకారంగా 30+ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అన్నారు. లేదా ఇప్పుడు 1:100 తీసి మ్యాక్సిమం ఆల్మోస్ట్ నోటీస్ అఫీషియల్ నోటీస్ ఇచ్చేస్తారు కాబట్టి ఐ థింక్ 25+ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయితే బెటర్ అండి. మనకి ఒకటే, చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే నేను రిజల్ట్ వచ్చాకే చదువుతా, రిజల్ట్ వచ్చాకే చదువుతా అంటే రిజల్ట్ దాదాపుగా ఏప్రిల్ ఎండింగ్ వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయడానికి మీకు టైం ఎంత ఉంటుంది? 2 నెలలు ఉంటే 4 సబ్జెక్టులు చదవాలి. ఈలోపు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా పాలిటీ సబ్జెక్టు లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మీరు ఈ 2 మంత్స్లో కంప్లీట్ చేసుకొని ఉంటే అది వేరే ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోయినా కానీ ఆ నాలెడ్జ్ అనేది వేరే ఎగ్జామ్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా మీరు తెలివిగా చేసుకోవాలి. కానీ లేదు నేను రిజల్ట్ వచ్చాకే చేస్తా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మీరు అందరూ కూడా ఒక లైన్లో ఉన్నారు, ఒక 100 మీటర్స్ లైన్లో ఉన్నారు. మీరు ఒక్కరోజు డిలే చేస్తే మిగతా ఆస్పిరెంట్స్ అందరూ మీకన్నా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు ముందు సిలబస్ కంప్లీట్ చేసుకొని, ఎవరు ముందు రివిజన్లు చేసుకొని, ఎవరు ముందు టెస్ట్ సిరీస్ రాసుకుంటే వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. సో ఇన్ని చేయడానికి మనకి దాదాపుగా 3 to 4 మంత్స్ టైం ఉంది. మీరు దీంట్లో ఒక 2 మంత్స్ వేస్ట్ చేసుకుంటే జాబ్ వస్తుందా అంటే 100% రాదు. సో మీకు జాబ్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే 25+ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి, తప్పే ఉందండి. ఆల్రెడీ ఇప్పుడు 60+లు 70+ 80+లు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారండి. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు మాకు ఒక ర్యాంక్ కావాలి, 905 పోస్టులో నేను ఒక ఆఫీసర్గా ఉండాలి అని చెప్పి కసిగా చదువుతున్నారు. మీరు వాళ్ళతో కాంపిటీషన్ పడాలి అనుకుంటే మీరు ఇంకెంత కసిగా చదవాలని? సో అది మీరే మీకే ఆలోచించండి. అది మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మీరే ఆలోచిస్తే కానీ అది మీకు తట్టదు అనమాట, రైట్? సో కమింగ్ టు గ్రూప్ వన్ గురించి కూడా మనకి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు, ఈ లోపు ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా తారుమారు తక్రమార్లు అవుతాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేయకండి. గ్రూప్ టూ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టండి. ఇఫ్ యు ఆర్ ఏ గ్రూప్ 2, 3 ఆర్ గ్రూప్ 4 ఆస్పిరెంట్, ఓన్లీ నేను గ్రూప్ 1కే కూర్చుంటాను అనుకునే వాళ్ళు మీరు గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2 ట్రై చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 కూడా చిన్న జాబ్ కాదండి. మీకు ఒకవేళ గ్రూప్ 1 మిస్ అయింది అనుకోండి, బై లక్ మీకు గ్రూప్ 2 వచ్చింది అనుకోండి, హ్యాపీయే కదా. సో అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతూ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాసి యూపీఎస్సీ అటెంప్ట్స్ అన్ని అయిపోయి ఇప్పుడు గ్రూప్ 2 జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గ్రూప్ 2 అనేది వాళ్ళ లైఫ్ ఇచ్చింది. సో అలాగే మీకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలి అనుకుంటే యు బెటర్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2 ప్యారలల్లీ, ఓకేనా? అండ్ ఓన్లీ గ్రూప్ 2 మీద ప్రిపేర్ అయ్యే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, రివిజన్లు చేసుకోండి, టెస్ట్ సిరీస్ కూడా రాయండి. టెస్ట్ సిరీస్ విల్ బి ద గేమ్ చేంజర్ దిస్ టైం. ఎందుకంటే మొన్న ఆల్రెడీ 2 ప్రిలిమ్స్లో మీరు చూసారు పేపర్లు ఎంత టఫ్ వచ్చినాయో, ఈసారి మెయిన్స్లో కూడా దానికి 2-3 ఇంతలు టఫ్గానే ఇస్తారు కానీ అంత ఈజీగా అయితే ఇవ్వరండి. మీరు ఎన్నైనా చెప్పండి ఏపీపీఎస్సీ వాళ్ళు కొద్దిగా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో. ఎందుకంటే యూపీఎస్సీ అయినా మనం కొన్ని క్వశ్చన్లు గెస్ చేయగలుగుతున్నాం, బట్ ఏపీపీఎస్సీలో ఎట్లయితుందంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్గా అయిపోయింది, రెండు మిక్స్ చేసి ఇట్లా పులిహార ఇచ్చి పడేస్తున్నాం అనమాట. సో స్టూడెంట్స్కి కన్ఫ్యూజనే, ఎడ్యుకేటర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట అలా ఇస్తే, ఓకేనా? సో అది కొద్దిగా ఇబ్బందికరమైన పేపర్లనే చెప్పుకోవాలి, రైట్? మెయిన్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకి, బట్ యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఈజీ అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, మీ అందరికీ తెలుసు మనం జనవరి 2023 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మోర్ దెన్ 7 బ్యాచెస్, దట్ మీన్స్ మోర్ దెన్ 350 స్టూడెంట్స్ మన వాళ్ళు మొన్న ప్రిలిమ్స్ రాసి
చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు, కొంతమంది డైలమాలో ఉన్నారు. ప్రిపేర్ అవ్వాలా వద్దా అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు, అది ఏదో ఒక ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో ఒకసారి మన కోచింగ్ గురించి, ఒకవేళ మెయిన్స్ క్లాసెస్ కూడా 1 మార్చి నుంచి స్టార్ట్ చేశామండి, ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎస్, సో అప్పుడు బేసిక్గా ఏ కోచింగ్ స్టార్ట్ అయినా కానీ అందరూ కూడా ఇట్లా డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ మేము డబ్బా కొట్టట్లేదండి, మేము చేసింది మీకు చూపిస్తాము, ఇప్పుడు చేసేది కూడా చూపిస్తామన్నమాట. ఎందుకంటే ఏ అకాడమీ కూడా ఫస్ట్లో చేసిన ప్రామిసెస్ ఏవి కూడా చూపించుకోవండి, అది నేను 100కి 100% చెప్తున్నాను. అన్ని కూడా ఫేక్ ప్రామిసెస్ చేస్తాయి, బట్ ఒక్కటి కూడా నిలబెట్టుకోదు. బట్ మనం చేసిన ప్రామిస్ అలా నిలబెట్టుకున్నాం కాబట్టి నేను ధైర్యంగా మీ ముందు ఈ వీడియో చెప్పగలుగుతున్నాను, రైట్? సో చూడండి, ఇది మన గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం మనం లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. టోటల్గా 593 లైవ్ క్లాసెస్ జరిగినాయి వాళ్ళకి. మీరు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ వాళ్ళకి 4 ఫోల్డర్లు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్స్ వీడియోస్ అంటే జరుగుతున్నాయి, మెయిన్స్ టెస్ట్ సిరీస్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ప్రిలిమ్స్కి ఏం చేశాము అంటే, ఇక్కడ ప్రిలిమ్స్ వీడియోస్ చూడండి, ఇక్కడ కూడా కౌంట్ ఉంది కదా, 539 వీడియో లెక్చర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ 539లో మనకి ఇక్కడ 96 లైవ్ హిస్టరీ క్లాసెస్ జరిగాయి, 129 జియోగ్రఫీ క్లాసెస్, 100 సొసైటీ క్లాసెస్, 68 మెంటల్ అబిలిటీస్, 113 కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరిగి వాళ్ళకి మళ్ళీ రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేశాము, అండ్ వాళ్ళకి సపరేట్గా మెంటర్షిప్ ఇచ్చాము, మెడిటేషన్ చేపిచ్చాము, అండ్ అలాగే 30 యూపీఎస్సీ క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇచ్చాము. కాబట్టి మొన్న మన అకాడమీ నుంచి ఓన్లీ మీరు మీ 3 సబ్జెక్ట్స్ తీసుకుంటేనే, ఓకేనా, జస్ట్ మీరు హిస్టరీ కానివ్వండి, జియోగ్రఫీ అండ్ సొసైటీ, మన అకాడమీ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళలో 72 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయించండి అవుట్ ఆఫ్ 90. ఓకేనా, అంటే కేవలం మీరు ఒక మ్యాథ్స్ అంటే ఫోబియా ఉండి కరెంట్ అఫైర్స్ చదవకపోయినా కానీ మెయిన్ 3 కోర్ సబ్జెక్ట్స్ చదివినా కానీ క్లియర్ చేయొచ్చు అనమాట, దట్ టు విత్ ఏ గుడ్ మార్జిన్ అని చెప్పుకోవచ్చు. సార్ మరి మీరు ఒకవేళ సొల్లు చెప్తున్నారు అని అనుకోవచ్చు కదా, మేము అనుకుంటే సొల్లు చెప్పట్లేదండి, ఇది కూడా విత్ ప్రూఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, లేదంటే ఇప్పుడే నేను మీ ముందు చూపిస్తాను చూడండి. ఓకేనా, జస్ట్ గివ్ మీ ఏ సెకండ్. మీరు అడగాలండి, ఇప్పుడు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నా కానీ మీరు అడగాలి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ మాటలు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి, బట్ ఏది ఉన్నా కానీ ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేస్తాం మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు విఐపిఎస్ అకాడమీలో నుంచి వచ్చిన 72 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ సొసైటీలో 20+ క్వశ్చన్స్ అండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మన తెలుగు స్టేట్స్లో ఏ అకాడమీ నుంచి కూడా 5 క్వశ్చన్లకు మించి రాలేదు. బట్ వెంకటేష్ సార్ యూపీఎస్సీ వాళ్ళకి సోషాలజీ సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి 500 మార్కుల పేపర్ సార్ చాలా బాగా గెస్ చేశారు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్లు పడ్డాయండి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇది మన క్లాస్ యొక్క స్క్రీన్ షాట్ అండి అది. ఓకేనా, ఏదో పీడిఎఫ్లు ఎడిట్ చేసే బ్యాచెస్ ఉంటాయి చాలా దొంగ మాటలు చెప్పి, చాలామంది స్టూడెంట్స్ మోసపోయి నమ్మేసి వెళ్తున్నారు, డబ్బులు పోతే తిరిగి వస్తాయి బట్ మీ టైం అనేది తిరిగి రాదనమాట. సో అలాగా మీరు ప్రతిదీ చూడండి, ఇక్కడ చూడండి, హూ స్టేటెడ్ దట్ ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ అంబేద్కర్ అని ఇచ్చేసి ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఇది కూడా చెప్పారు. అట్లా అన్ని డైరెక్ట్ క్వశ్చన్లు మనకి వెంకటేష్ సార్ కానివ్వండి, ఇంకా ఈ 3 సబ్జెక్ట్సే ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ఉంది చూడండి. లేదు ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా 52+ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనమాట, ఓన్లీ ఫ్రమ్ 4 సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్, సొసైటీ, జియోగ్రఫీ, హిస్టరీ నుంచి మన టెస్ట్ సిరీస్ నుంచి 52+ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకున్నా కానీ. ఓకేనా, సో ఇప్పుడన్నా మీకు నమ్మకం లేదు అనుకుంటే నేను ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అండి. ఈ ఈ యొక్క పీడిఎఫ్లు ఉన్నాయి కదా, ఈ పీడిఎఫ్లో కానివ్వండి లేదా ఏ పీపీటీలో కానివ్వండి, ఏ చిన్నది మీరు రాంగ్గా పెట్టారు అని ప్రూవ్ చేసినా కానీ 5 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా అండి. మరి నేను ఛాలెంజ్ చేసినట్టు అదర్ అకాడమీస్ కూడా ఛాలెంజ్ చేస్తామని అడగండి, నేనే పట్టుకుంటా వాళ్ళని. ఓకేనా, దట్ కాన్ఫిడెంట్ వీఆర్. ఎందుకంటే మనం ఇక్కడ మోసపూరితమైన మాటలు చెప్పామండి, మీ నుంచి తీసుకున్న ప్రతి రూపీకి కూడా మోర్ దాన్ అమౌంట్ ఆఫ్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకేనా, మేము నైట్ ప్రశాంతంగా పడుకునేటప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని పడుకుంటున్నామండి, ఏమైనా దొంగ సొమ్ము తిని అలా దొంగ మాటలు చెప్పి దొంగ కోచింగ్ ఇచ్చే అకాడమీ అయితే మనకు కాదండి. ఓకేనా, ఎస్. సో ఒకసారి మన కోచింగ్ గురించి చెప్తాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి, లేదనుకుంటే సెల్ఫ్గా అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎస్. ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ షేర్ ద స్క్రీన్. ఎస్, సో ఇప్పుడు మీరు ఒకవేళ విఐపిఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే, లేదా విఐపి లెర్నింగ్ యాప్ అని ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్ బై చేయకండి, డైరెక్ట్ బై చేయమని చెప్పట్లేదు నేను. ఓకేనా, దీంట్లో మీరు కంటెంట్లోకి వెళ్ళండి, కంటెంట్లోకి వెళ్తే ఫ్రీ కంటెంట్ ఉంది మనకి. ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి కదండి మనకి,
పేపర్ వన్లో రెండు సబ్జెక్టులు, పేపర్ టూలో రెండు సబ్జెక్టులు. అంటే పేపర్ వన్లో నాలుగు నాలుగు ఎనిమిది క్లాసులు, అండ్ ఇక్కడ ఎనిమిది, 16 క్లాసులు ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా? 16 క్లాసులు ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి బయట అకాడమీలు ఏం చేస్తాయండి, మీకు చూపించడం కోసం డెమో అని చెప్పేసి అద్భుతమైన పీపీటీలు అవి ఇవి పెట్టేసి మీ ముందు షో చేస్తారు. మనం అట్లా షో చేసే బ్యాచ్ కాదు, డైరెక్ట్ క్లాసెస్ అండి. క్లాస్ వన్, క్లాస్ టూ, క్లాస్ త్రీ, క్లాస్ ఫోర్, క్లాస్ నెంబరింగ్ ఉన్నాయి కదా, అలా ప్రతి దాంట్లో ఫస్ట్ 4 క్లాసెస్ మీకు అన్లాక్ చేస్తున్నాయి. కాబట్టి మీరు అవి చూడండి, చూసి సార్ నాకు కంఫర్టబుల్ ఉంది, ఐ వాంట్ 20% డిస్కౌంట్ అనుకున్న వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు గివ్ 20% డిస్కౌంట్ ఆన్ దిస్ కోచింగ్. అండ్ దీంతో పాటుగా మనం ఫీచర్స్ ఏమి ఇస్తున్నాము అంటే, డైలీ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ ఆ క్లాసెస్ యొక్క టైం టేబుల్ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి, గివ్ మీ అ సెకండ్. సో మార్నింగ్ 6 to 8 AM వచ్చేసి గాయత్రి మేడం చెప్తారు, తర్వాత 8:30 to 10:30 అనిరుద్ సార్ చెప్తారు, తర్వాత 2 to 4 వచ్చేసి శ్రీకాంత్ సార్ చెప్తారు ఏపీ హిస్టరీ, అండ్ 4:30 నుంచి వెంకటేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు అనమాట. సో వీళ్ళందరూ కూడా మన యూపీఎస్సీకి టీచ్ చేసే ఫ్యాకల్టీ, రైట్? సో నెక్స్ట్ ఏమి ఇస్తున్నామండి, మనకి లైవ్ క్లాస్ మిస్ అయ్యారు మీరు అనుకుంటే ఇమీడియట్గా మీకు రికార్డింగ్ మన విఐపీ యాప్లో వస్తుంది. అండ్ మీకంటూ ఒక ఎక్స్క్లూజివ్గా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసాము, అండ్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ కూడా ఇస్తున్నామండి. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, చిన్న డౌట్ నుంచి పెద్ద డౌట్ వరకు కూడా డైరెక్ట్గా ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేశారో వాళ్ళతోనే మీరు చాట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కల్పిస్తున్నాం అనమాట, రైట్? సో అండ్ దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్ ఎగ్జామినేషన్స్కి. ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా చూసుకున్నా కానీ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాము, అండ్ లాస్ట్లో మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది, అండ్ టెస్ట్ పీడిఎఫ్లు కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట లాస్ట్లో. ఓకేనా? అంటే ఎగ్జామినేషన్ దగ్గర ఉంది అనుకున్న టైంలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద టెస్ట్ పీడిఎఫ్ ఆల్సో. ఓకేనా? సో చూడండి, క్వాలిటీలో ఎప్పుడు కూడా విఐపిఎస్ అకాడమీ కాంప్రమైజ్ అవ్వలేదు. దట్ ఈస్ ద రీజన్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ మన స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొన్న ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారు అనమాట, అండ్ మేము అది కాన్ఫిడెంట్గా చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు నాలాగే ఇప్పుడు నేను చేసిన ఛాలెంజెస్ అన్ని వేరే అకాడమీస్ని చేయమని చెప్పండి, డెఫినెట్గా నేనే వాళ్ళని పట్టుకుంటా, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఈగర్లీ. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, ఎప్పుడైతే వీళ్ళు ఒక ఆఫర్ ఇస్తారో నాకు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ మన అకాడమీ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి, ప్రతిదీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు షో యూ ద ఎగ్జాక్ట్ ప్రూఫ్. ఓకేనా? అండ్ ఏ టెస్టిమోనియల్లో డౌట్ ఉన్నా, స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఏది ఉన్నా కానీ డైరెక్ట్గా స్టూడెంట్తో మాట్లాడిచ్చే సత్తా ఉన్న అకాడమీ మనది, రైట్? ఎస్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.